బైబిల్ వాక్యం తెలియకపోతే మనుష్యులు దేవుణ్ణి ప్రశ్నిస్తూనే ఉంటారు. అయితే దేవుని వాక్యం చదివినప్పుడు మనకు సమాధానాలు దొరుకుతాయి, మన ప్రశ్నలకు పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనము మన జీవితాన్ని ఒకసారి వాక్యపు వెలుగులో చూసుకోవడానికి ఆయన లేఖనంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో రెండు నేరముల గురించి దేవుడు ప్రస్తావించినట్టు మనం చూస్తాం. రెండు నేరములు అంటే మనుష్యుల పైన దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయాలు, తన ప్రజల గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి విషయం. మనం దేవుని గురించి చాలా మాట్లాడుకుంటూ ఉంటాం, చాలా ఆలోచన చేస్తాం, చాలా ప్రశ్నలు ఉంటాయి. అయితే దేవుడు తన ప్రజల గురించి మాట్లాడేటువంటి విషయం ఏంటంటే యిర్మీయా గ్రంథం 2:13, నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు. గమనించండి, రెండు నేరములు చేసి ఉన్నారు. ఆ రెండు ఏంటంటే, మొట్టమొదటిది జీవ జలముల ఊట నైన నన్ను విడిచి ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో దేవుడు మోపుతున్న రెండు నేరాలలో ఏంటంటే, తన ప్రజలు జీవ జలముల ఊట అయిన తనను విడిచి ఉన్నారు. రెండవ నేరం ఏంటంటే, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. అంటే దేవుడు మోపుతున్నటువంటి ఈ రెండు నేరాలలో మొట్టమొదటిది ఏంటంటే, జీవ జలముల ఊట అయిన దేవుణ్ణి విడిచిపెట్టి, రెండవ నేరం ఏంటంటే నీళ్లు నిలువని తొట్టెలను తమ కొరకు తొలిపించుకొని ఉన్నారు. అంటే ఇశ్రాయేలీయులు దేవుని వదిలిపెట్టి తమకిష్టమైనటువంటి తమకు అనుకూలమైనటువంటి తొట్లను తొలపించుకున్నారు. అయితే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు, ఆ తొట్లలో నీళ్ళు నిలువవు, ఆ తొట్లలో నీళ్ళు నిలువవు, నిలుస్తాయని వాళ్ళు తొలిపించుకున్నారు, అయితే అవి నిలువవు అని దేవుడు చెప్తున్నాడు. అందుకే ఆయన బాధపడుతున్నాడు, ఎందుకంటే జీవజల ఊట ఆయన నన్ను వదిలిపెట్టి మీరు ఇంకేదో నీళ్ల కొరకు నీళ్లు నిలువని తొట్లు తొలిపించుకోవటం చాలా విచారకరమైనటువంటి విషయం. కాబట్టి మనం బాగా అర్థం చేసుకోవాలి, ఆయన ఈ నేరాలు మన పైన మోపకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఆయన తన ప్రజలందరినీ చూసి చెప్పినటువంటి మాటలు. మొట్టమొదటి నేరం ఏమిటంటే, ఆయన్ను వదిలిపెట్టడం, ఆయన వాక్యాన్ని వదిలిపెట్టడం, ఆయనను ప్రార్థన చేయడం వదిలిపెట్టడం, సంఘ సహవాసం వదిలిపెట్టడం, దేవుని మాటలు పక్కన పెట్టడం. ఈ ఉదయం నేను ఈ వాక్యం ధ్యానిస్తూ ఉంటే ఈ రెండవ నేరం అన్నటువంటిది మొదటి నేరము చేసిన వెంటనే రెండవ నేరం స్టార్ట్ అయిపోతుంది. ఇట్ ఈస్ నాట్ డిఫరెంట్ వన్. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని, దేవుని సంఘాన్ని, దైవ ప్రజల సహవాసాన్ని నువ్వు వదిలిపెడతావో, నీ నెక్స్ట్ ఆప్షన్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే నీళ్లు నిలువని తొట్లను తొలపించుకున్నట్టుగానే ఉంటుంది. అంటే తప్పక పొరపాటు చేస్తారు. అంటే ఇక్కడ దేవునిలో ఉన్నటువంటి సమాధానాన్ని, సంతోషాన్ని వదిలిపెట్టి ఇంకేదో ఎక్కడో దొరుకుతుందని వెళ్తే అది నిలువదు, అది నిలువదు. నువ్వు బైబిల్కు అతీతంగా ఏర్పరచుకున్న మార్గము కానీ, ఆలోచన కానీ, వివేచన కానీ ఏది కూడా నిలవదు. అందుకే మహాజ్ఞాని సామెతల గ్రంథం 21:1
చివరి రెండు వచనాలు చెప్పి ఉన్నాడు, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను ఆలోచనైనను వివేచనైనను నిలువదు. కాబట్టి ఇశ్రాయేలు అనుకున్నారు ఐగుప్తులో సంతోషంగా ఉంటున్నారు. ఇశ్రాయేలు అనుకున్నారు అన్ని జనుల వల్లే వాళ్ళకు కూడా ఒక రాసు ఉంటే బాగుంటుందని, అందుకని తొలిపించుకున్నారు. అయితే అక్కడ సమాధానం లేదు. దేవునితో దేవుని అధికారం కింద ఉన్నప్పుడే ఎంతో బాగా ఉంది. కాబట్టి రెండు నేరాలు, మొదటిది మనం చేస్తే మొదటి నేరం, రెండవ నేరం తప్పకుండా చేస్తాం. మొదటి నేరము చేయకుండాను జాగ్రత్త పడితే రెండవ నేరము చేసే అవకాశం ఉండదు. అయితే మొదటి నేరం చేస్తే రెండవ నేరం తప్పక చేయాల్సి వస్తుంది. అందుకే దేవుడు తన ప్రజలు జీవ జలముల ఊట ఆయన తనను విడిచి పోకూడదని కోరుతున్నాడు. గమనించండి, యేసు ప్రభు కూడా ఆ మాటలు చెప్పాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు. ఏదేదో చేయొచ్చని సైతాన్ చెప్తారు, ఏదేదో ఎన్నో ఆశలు, లోక ఆకర్షణలు. ఏదేను తోటలో అపవాది అదే చెప్పాడు, మీరు దేవునికి వేరు అయితే ఆయన మాటను పక్కన పెడితే మీరు దేవతలు అయిపోతారని చెప్పారు. ఆయన మాట పక్కన పెట్టేసేయండి, ఆయన చెప్పినట్టుగా మీరు వినకుండా ఇగో ఈ యొక్క ఫలాలు మీరు తింటే మీరు దేవతలు అయిపోతారు అని అన్నారు. చాలా అట్రాక్షన్ అనిపించింది వాళ్ళకి. అంటే వాళ్ళు ఊహించుకున్నారు పండు తిన్న వెంటనే దేవతలు అయిపోతారని. అయితే వాస్తవంగా జరిగింది ఏమంటే, పండు తిన్న వెంటనే తమను తాము చూసుకోలేనటువంటి ఒక అసహ్యమైనటువంటి దిగంబరత్వం లేకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది కూడా అంతే, దేవుణ్ణి విడిచి తిరిగేటువంటి ప్రతి వ్యక్తికి కూడా తన జీవితం పైన విరక్తి పడుతుంది, అసహ్యంగా అనిపిస్తుంది. అది కూడా సొలొమోన్ రాశాడు, భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసములగునన్నాడు సామెతలు 14వ అధ్యాయంలో. ఆ మాట మనం చూడొచ్చు, 14:14 బాగా గుర్తుపెట్టుకోవచ్చు మనం. కాబట్టి మనం ఎప్పుడైనా శోధించబడితే, ఎప్పుడైనా వాక్యానికి అతీతంగా నడవాలనే ఆలోచన వస్తే ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ మార్గం నిలువదు, ఆ యొక్క ప్రాబ్లం సాల్వ్ కాదు, మరి రక్కసముగా అయిపోతుంది. సో ఈ రెండు నేరములు మన జీవితాల్లో ఉండకుండా జాగ్రత్త పడాలి. గమనించండి, యేసు ప్రభువులో వాళ్ళు నేరము కనుక్కోవాలని ప్రయత్నం చేశారు. కాబట్టి అపవాది కూడా మన జీవితాల్లో మనం ఎక్కడైనా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తామా అని ప్రయత్నం చేస్తుంది. కాబట్టి నేరము కొరకు వెతికేటువంటి అపవాది మన దగ్గర ఉన్నాడు. యేసు ప్రభువును వారు మూడు విషయాల్లో నేరం మోపాలని ప్రయత్నం చేశారు. మొట్టమొదటి వాళ్ళు చేసిన ప్రయత్నం ఏంటంటే, ఈయన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఏమైనా చేస్తాడా అని వాళ్ళు ఆయన పైన నేరం మోపాలనుకున్నారు. లూకాసు 6:7 శాస్త్రులను పరిశీలను ఆయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండరి. అంటే వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉందంటే, ఆయన చేసే అద్భుతాలు కానీ, ఆయన చేసే మేళ్ళు కానీ, ఆయన చెబుతున్న అద్భుతమైన బోధ కానీ, ఇవేవి వాళ్ళ కాన్సన్ట్రేషన్ చేయటం లేదు. వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఏమంటే, ఈయన విశ్రాంతి దినమున స్వస్థపరుస్తాడేమో అని కాన్స్టెంట్గా చూస్తూ ఉన్నారు. కాబట్టి అపవాది కూడా దేవుని ప్రజల జీవితాల్లో ఎక్కడైనా మనం పొరపాటు చేస్తే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా కనిపెట్టుచుండి. కాబట్టి మనం రెండవ విషయం చూస్తే, వాళ్ళు యేసు ప్రభువైన నేరం మోపాలనుకున్నది.
యోహాను సువార్త 8:4-5 బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడను. అట్టి వాళ్ళని రాళ్ళురువి చంపవని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగి. సో రెండవది ఆయనలో తప్పు పట్టుకోవాలనుకుంది ఏమనుకున్నారంటే, మోషేకు వ్యతిరేకంగా ఈయన ఏమైనా మాట్లాడతాడా? మోషేకు వ్యతిరేకంగా, గమనించండి, మొట్టమొదటిది ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఈయన ఏమైనా చేస్తాడా? మోషేకు వ్యతిరేకంగా ఈయన ఏమైనా మాట్లాడతాడా? మూడవది లూకాసువార్త 11:53 ఆయన అక్కడి నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిశీలన ఆయన మీద నింద పగబట్టి ఆయన మీద నేరం మోపలి నుండి ఆయన నోట నుండి వచ్చు ఏ మాటనైనను పట్టుకొనుటకు పొంచి, ఏ మాట అయినా వస్తుందేమో. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే కైజర్కు వ్యతిరేకంగా ఏదైనా ఆయన మాట్లాడతాడేమో అని చాలా విషయాలు మాట్లాడిపించారు. మనకు ఆ సంఘటన తెలుసు ఏంటంటే, ఒక వ్యక్తి వచ్చి యేసు ప్రభుని అడుగుతాడు, కైజరుకు పన్నిచ్చేది న్యాయమా కాదా అంటే ప్రభు అన్నాడు, కైజరువి కైజరుకి, దేవునికి దేవునివి దేవునికి చెల్లించమన్నాడు. కాబట్టి ఇక్కడ రాజుకు వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడతాడా? నా తలంపు ఏంటంటే అపవాది కూడా విశ్వాసుల జీవితాల్లో చేసేది ఏంటంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వీళ్ళు ఎక్కడైనా మాట్లాడతారా? యేసు ప్రభు ఆజ్ఞాపించిన విషయాలకి ఎక్కడైనా వీళ్ళు వ్యతిరేకం చేస్తారా? రెండవది దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడతారా అని వెతుకుతూనే ఉంటాడు. అయితే మనం ఎప్పుడు చక్కగా జీవించగలమంటే జీవ జలపు ఊట అయినటువంటి దేవుణ్ణి విడవకుండా ఉంటే మనలో అపవాది ఏ నేరాన్ని మోపలేడు. అయితే మనం జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు చాలా జాగ్రత్తగా మాట్లాడాడు. కైసరుకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన ఎలాగో శిలువ వేయాలనుకున్నారు, కానీ ఒక ప్రయత్నం చేశారు. నేను కూడా గమనించింది ఏంటంటే విశ్వాసులు రాజకీయాల గురించి మాట్లాడితే తప్పకుండా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతారు, అది అనవసరం. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. యేసు ప్రభు చెప్పిన మాటలకు వ్యతిరేకమైనది మన జీవితంలో ఉండకూడదు. ఈ లోక రాజకీయాల గురించి మనకు అనవసరం. ఒక ఓల్డ్ టెస్టమెంట్ ప్రకారం ఏంటంటే నేరం చేసిన వాళ్ళకి శిక్ష గురించి కూడా ఓల్డ్ టెస్టమెంట్ చెప్తుంది. ద్వితీయోపదేశ కాండం 25:2 ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడిన ఎడల న్యాయాధిపతి వాణ్ణి పడుకొనబెట్టి వాని నేరము కొలది దెబ్బలు లెక్క పెట్టి తన ఎదుట వాణ్ణి కొట్టింపవలది. కాబట్టి అక్కడ ఒక సిస్టమ్ ఉంది, దాని ప్రకారం నేరం చేసిన వారిని వాళ్ళు కొట్టాలి. అయితే యేసు ప్రభు ఆయన మనల్ని కనికరించి అసలు యేసు ప్రభుని ఎందుకు వాళ్ళు కొట్టినారని ఆలోచన చేస్తే ఈ వాక్యం ఫుల్ఫిల్ చేయడానికి ఆయన కొట్టించుకున్నాడు మన కొరకు. ఆయన ఏ నేరము చేయలేదని సాక్ష్యం చెప్పారు వాళ్ళే. అయితే యేసు ప్రభు ఎందుకు సిలువుపై చనిపోయి తిరిగి లేచాడంటే మనము చేసిన నేరములన్నిటి నుంచి మనల్ని విడిపించడానికి, రెండవది మనము ఏ నేరము చేయకుండా జీవించడానికి. హల్లెలూయా, అది ఆయన ఒక పర్పస్. అందుకే నేరస్తులమైనటువంటి మనలను విడిపించడానికి ఆయన నేరస్తులలో ఒకడుగా ఎంచబడ్డాడు. లూకాసువార్త 22:37 ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడను అని వ్రాయబడిన మాట నా యందు నెరవేరవలసి ఉన్నది అని యేసు ప్రభు చెప్పారు. కాబట్టి ఆయన మరొకరకు అక్రమకారులు అంటే నేరస్తుల్లో ఒకనిగా ఎంచబడ్డాడు. ఎందుకంటే మన నేరాలు విడిపించడానికి, మళ్ళీ మనం నేరం చేయకుండా జీవించటానికి.
అది యెషయా గ్రంథంలో ఉంది ఆ మాట. యేసుప్రభువు చెప్పిన ఆ మాటకు మూలం ఎక్కడ ఉందంటే యెషయా 53:12. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, ఘనులతో కలిసి అతడు కొల్లస్తము విభాగించుకును, ఏలయనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసు, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడయ, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గుర్చి విజ్ఞాపనము చేశాను. కాబట్టి ప్రభువు మన కొరకు మన నేరాలు, మన పాపాలు, మన అతిక్రమాలు ఆయన పైన వేసుకున్నాడు. కారణం ఏంటంటే మనము ఆయన్ని విడిచి వెళ్ళకూడదని. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన ప్రకారం ఏంటంటే బలి అర్పించినప్పుడు ఆ బలిలో ఎలాంటి లోపం ఉండకూడదు. అంటే ఆ యొక్క గొర్రె పిల్ల కాలు కాని మరి రూపంలో కానీ ఆ యొక్క ఆరోగ్యంలో కానీ దేంట్లో లోపం ఉన్నా కూడా అది బలికి పనికిరాదు. కాబట్టే ఆ యొక్క బలికి ప్రజలు బలిని తీసుకొని వచ్చినప్పుడు యాజకుడు దాన్ని పరిశీలించి ఇది బలికి పనికొస్తుందా లేదా చూస్తాడు. దాంట్లో ఏదైనా లోపం ఉన్నట్టయితే ఇది పనికిరాదు అని చెప్పడం యాజకుని యొక్క పని. అయితే యేసుప్రభు ఆ యొక్క ధర్మశాస్త్ర విధి నెరవేర్చబడడానికి ఆయన ఎలాంటి దోషము లేకుండా కన్య గర్భంలో జన్మించి ఆయనలో ఏ దోషము లేకుండా ఆయన జీవించాడు. ఆశ్చర్యం ఏమిటంటే ఆయనలో ఏ నేరము లేదని పిలాతు చెప్పాడు, హేరోదు చెప్పాడు. చాలా ఆశ్చర్యం. గమనించండి, ఇది చాలా ఇంపార్టెంట్. విశ్వాస జీవితంలో మన గురించి సాక్ష్యము మన విరోధులు కూడా చెప్పాలి. హల్లెలూయా, దట్స్ ఇంపార్టెంట్. ఎలాగూ నా చర్చి వాళ్ళు నా గురించి మంచిగా చెప్తారు, మా ఇంట్లో వాళ్ళు నా గురించి మంచిగా చెప్తారు, అలా కాదు. అన్యులు కూడా మన గురించి మంచి సాక్ష్యము చెప్పేట్టుగా ఉండాలి. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే లూకా సువార్త 23:13-14, అంతటా పిలాతు ప్రధాన యాజకులను, అధికారులను, ప్రజలను పిలిపించి, ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనిషిని నా ఎద్దకు తెచ్చి తిరిగి, ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు. చాలా మోపారు నేరాలు. 23:15 ఏం చెప్తుందంటే హేరోదునకు కూడా కనబడలేదు. హేరోదుకి కనబడలేదు, పిలాతుకు లేదు. అంటే ఆయన లైఫ్ని ఆ విధంగా ఆయన ఉంచుకున్నాడు. కాబట్టి మన గురించి ఒకవేళ ఎవరైనా ఏదైనా బ్యాడ్గా చెప్పినా కూడా మనం దేవునికి ఇష్టపూర్వకంగా జీవిస్తే వాళ్ళ నోటితోనో దేవుడు ఒకరోజు మన గురించి మంచి సాక్ష్యం పలికిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దాని కొరకు మనం కొట్లాడాల్సిన పని లేదు, పోరాడాల్సిన పని లేదు. యేసుప్రభు ఎప్పుడు కూడా హెరోద్ దగ్గరికి కానీ విలాద్ దగ్గరికి కానీ వెళ్ళి నేను మంచివాణ్ణి అని ఎప్పుడేం చెప్పుకోలేదా? అయితే వాళ్ళు ఆ ప్రభువుని చూసినప్పుడు వాళ్ళు టెస్టిఫై చేశారు. సో ఇక్కడ ఏంటంటే పాత నిబంధనలో బలికి వచ్చినటువంటి గొర్రెపిల్ల అర్హమైందా కాదా అని ప్రధాన యాజకుడు చూసేటువంటి వాడు. ఇక్కడ నూతన నిబంధనలో యేసుప్రభు ఆయన ప్రజలందరి కొరకు సిలువపై చనిపోవడానికి ఆయనలో ఏ దోషము లేదని పిలాతు హేరోదులు సాక్ష్యమిచ్చారు. అంటే ఆ యొక్క ధర్మశాస్త్ర విధిని ఆయన నెరవేరుస్తున్నాడు. ఆ యొక్క విధి నెరవేర్చబడ్డానికి నేను వచ్చానన్నాడు, అది నెరవేరుస్తూ ఉన్నాడు. అది ఒక రకంగా చెప్పాలంటే అది ఒక వైపు నుంచి నడిచి వస్తున్నటువంటి. అందుకే ప్రభు పలుమార్లు చెప్పాడు,
నన్ను పంపిన వాణిని వారు ఎరుగరు కనుక నా నిమిత్తం వారు మిమ్మను ద్వేషిస్తారు. కాబట్టి ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. మనం చేసిన నేరాలు ఆయన పైన వేసుకున్నాడు. మనము ఆయన్ని విడిచిపోకూడదని సిలువ పైకి ఎత్తబడ్డాడు. మనం ఎప్పటికీ కూడా ఈ లోక మర్యాద అనుసరించకుండా, ఈ లోకం సంబంధమైన మనుష్యులు శరీర సంబంధమైనటువంటి ప్రవర్తన, దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రవర్తన మనం ఉండకుండా ఉండడానికి ఆయన దెబ్బలు తిన్నాడు, సహించాడు. ఆ యొక్క పాత నిబంధనలో కొట్టిన దెబ్బలు మా ప్రభువు భరించాడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, ఆయన్ను విడిస్తే తప్పక పొరపాటు చేస్తాం, తప్పకుండా పొరపాటు చేస్తాం, సందేహమే లేదు. ఎందుకంటే వాళ్ళ పర్పస్ ఫెయిల్ అయిపోయింది అక్కడ. ఆ మాట మీరు ఆలోచించేయండి, జీవ జలపు ఊటను వదిలిపెట్టి వాళ్ళ కొరకు తొట్లు తొలిపించుకున్నారు. అంటే ఇక్కడ వాళ్ళ యొక్క ఫూలిష్నెస్ ఏంటంటే, వాళ్ళు తొట్లు తలుపించుకుంటే అవి నీళ్లు నిలవనటువంటి తొట్టెలు. దేవుడిని తనతో తనను ఏం పోల్చుకున్నాడంటే, జీవ జలముల ఊట అంటే ఆ యొక్క ఊట అన్నది నువ్వేం ప్రయత్నం చేయకుండా వచ్చేటువంటిది. నువ్వు ఇంకొక బావిలోనో ఇంకొక చెరువులోనో తీసుకొని వచ్చి నీళ్ళు అక్కడ పోయక్కర్లేదు. అయితే దాన్ని వదిలిపెట్టి ఏదో తొట్లు తొలిపించుకున్నాడు. కాబట్టి మనం ఓల్డ్ టెస్టమెంట్ అంతా కూడా చూస్తే కూడా ఎక్కడ కూడా మనుష్యులు దేవుణ్ణి వదిలిపెట్టినప్పుడు ఒక రాంగ్ డెసిషన్ చేశారు తప్ప సక్సెస్ అయినట్టుగా ఒక మనిషి కూడా లేడు. ఆ యొక్క లోతు కానివ్వండి, ఆదాము అవ్వలు కానివ్వండి, ఇంకా మీరు ఎవరినైనా తీసుకోండి, ఉజ్జియా కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఇది బాగుంటుంది అని వాళ్ళు అనుకున్నారు. అయితే చాలా నష్టపోయారు, చాలా నష్టపోయారు. కాబట్టి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రభువుకు మనం మేరుగా నడిస్తే తప్పక ప్రమాదం ఉంది, తప్పక ప్రమాదం ఉంది. ఆయనలో ఉండి ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా అది గొప్ప ఆశీర్వాదం. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఆయన మనము పొందిన బాధకు ప్రతిగా సంతోషమిస్తాడని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి మనం ఆయన్ను హత్తుకొని జీవించటం మేలు. నాకు అనిపిస్తుంది యేసు ప్రభు బోధ చేసినప్పుడు మనం ఎప్పుడు అర్థం చేసుకోవాలి, ఆయన ముందర యూదులు ఉన్నారు, ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆయన చెప్పిన మాటలు తప్పక అందరికీ వర్తిస్తాయి. అయితే ప్రత్యేకంగా యూదులకు బాగా అర్థమవుతుంది. ఉదాహరణకి యోహాను సువార్త 7:37-38 వచనాల్లో యేసు ప్రభు పలికిన మాట మనం యిర్మీయా 2:13 ఉన్నటువంటి మాటకు కనెక్ట్ అవుతుంది. అక్కడ వారు జీవ జలముల ఊట విడిచిపోయారు. యేసు ప్రభు ఆయన నిలువబడి ఆయన మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే, నేను లేఖనములు నెరవేర్చడానికి వచ్చాను. అందుకే ఆయన అంటున్నాడు, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యందుకు వచ్చి దప్పి తీర్చుకునవలను, నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. చాలా ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పుడు యేసు ప్రభు నూతన నిబంధనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, దేవుడు నిన్నే ఒక జీవ జలపు నదిగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయ! అది ఆయన అద్భుతమైనటువంటి కృప. జీవ జలం వదిలిపెట్టి పోయిన వాళ్ళని ఆయన రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి వారి కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహించేట్టుగా దేవుడు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన్ను మనం హత్తుకోవాలి. ఆ మాట అక్కడున్న వాళ్ళకు అర్థమవుతుంది. ఎందుకంటే యిర్మీయా గ్రంథంలో వచనాలు అక్కడ శాస్త్రులకు పరిచయులకు తెలుసు. యేసు ప్రభు తను తాను ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నాడు.
ఇదిగో మీ నేరాల కొరకు నేను బలి అయ్యా, నేను బలి కావాలి కాబట్టి నాలో ఏ దోషము లేకుండా దేవుని చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నాను అని ఆయన వారికి ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఆయనలో మనం ఉండడం ఆశీర్వాదకరం. మనం దేని కొరకు ఆతురపడిన ప్రయాసపడిన ఏం ప్రయోజనం లేదు, ఏం ప్రయోజనం లేదు. కాబట్టి ఆయన్ని హత్తుకొని ఉంటే ఆయన మనలనే ఒక జీవ జలపు నదులు ప్రవహించేట్టుగా ఆయన మనలను చేయగలడు. కాబట్టి మనము ఎంతో కృతజ్ఞతతో దేవుణ్ణి హత్తుకొని బ్రతకాలి. మనం ఎప్పుడు ఆ నిర్ణయానికి రాగలమంటే ఒకటి మనం కన్ఫర్మ్ చేసుకోవాలి, ఏంటంటే ఈ యేసు ప్రభువుకు మార్గమునకు భిన్నముగా ఎక్కడ ఏమీ లేదు. ఏదైనా ఉందంటే అది నష్టం, కష్టం, ఇబ్బంది, తప్ప ఏమి లేదు. ఆ మాట పేతురు బాగా అర్థం చేసుకున్నాడు. అందుకే అన్నాడు, ప్రభువా మేము ఎక్కడికి పోతాం, నీవే జీవము కలిగినటువంటి దేవుడు అని ఆయన చెప్పారు. అయితే ఆ నేరాలు మన పైన దేవుడు మోపుకోరు. నా ప్రార్థన ఏంటంటే నేను కానీ సంఘస్థులు కానీ నాకు తెలిసిన వాళ్ళు కానీ యేసు ప్రభు నమ్ముకొని వారి జీవితాల్లో ఈ రెండు నేరాలు చేయకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ రెండు నేరాలు చేసినట్టయితే మనిషి జీవితం చాలా భయంకరమైపోతుంది. సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. కాబట్టి ఆ నేరాలు దేవుడు మన మీద మోపకుండా అవన్నీ కూడా యేసు ప్రభు పైన ఆయన మోపాడు. ఆయన నేరస్తునిగా ఎంచబడ్డాడు, కొట్టబడ్డాడు. ఆయన మన కొరకు వాటిని భరించాడు. మనం యేసు ప్రభుకి కృతజ్ఞత కలిగి ఉండడం అంటే ఎలా చూపించాలంటే, ప్రభువా నీకు థ్యాంక్స్ అని చెప్పడం మాత్రం కాదు, కానీ తిరిగి మనం లోకంలోనికి పోకుండా జీవించటమే ఆయనకు నిజమైన కృతజ్ఞత చెప్పినట్టు. ఎందుకంటే మనం అలా జీవిస్తే మనము వేరే వాళ్లకు ప్రభు యొక్క వెలుగును చూపించగలుగుతాం. కాబట్టి మనల్ని జీవ చలపు నదులు ప్రవహించేటువంటి వ్యక్తులుగా మనల్ని చేయాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి మనం అలాగ జీవించటం, ఆ గొప్ప నెమ్మది మన జీవితాల్లో కలిగి ఉండటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అవును తండ్రి, లోకం మీదికి ఉపద్రవాలు తెగుళ్ళు రావడానికి కారణం మనుషులు చేసిన నేరములని ప్రవక్త సెలవిచ్చి ఉన్నాడు. ఇగో తండ్రి, మీరే మహాకృప చూపించి మనుషులందరి నేరములు, పాపములు, దోషములు క్రీస్తు ముందునట్లుగా మీరు ఆయన ఈ లోకంలోనికి పంపించారు. ఆయన మా కొరకు సిలువపై రక్తము కార్చి చనిపోయి తిరిగి లేదు. ఇగో తండ్రి, మా నేరములు క్షమించటానికి ఆయన నేరస్తులలో ఒకరిగా ఎంచబడ్డారు. నేరస్తులు పొందదగిన శిక్షను ఆయన పొందదగ్గారు. కాబట్టి మా జీవితంలో ఆ రక్షణ సువార్తకు మేము విధేయులమై మీ వాక్యమును హత్తుకొని జీవించటకు మాకు సహాయం చేయండి. సమస్త ఘనతాస్తుతి మహిమలు మీకే చెల్లిస్తూ యేసు దయగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్, నేను బైబిల్ ఫౌండేషన్ ద్వారా 70 వాక్యాలు నేర్చుకోమన్నారు గాలి గంగరాజ్ గారు, అయ్య గారు. 70 కంఠస్థ పడితే గోల్డెన్ బైబిల్ ఇస్తా అన్నారు. అయితే నేను 70 వాక్యాలు కంఠస్థ పట్టాను. గోల్డెన్ బైబిల్ కొరకు డబ్బులు పంపించారు. అయ్య గారికి అందరికీ వందనాలు. నా పేరు జోనా సన్నా జయమ్రాయ్ జగ్లింగ్కి. ప్రేజ్ లార్డ్ అయ్య గారు, నేను గెలుచుకున్న బైబిల్.